నీతి పద్యాలు ఐదవ తరగతి తెలుగు వాచకం అభ్యసన కృత్యాలు హాయ్ పిల్లలు వెల్కమ్ టు తెలుగు లెర్నింగ్ జోన్ పిల్లలు ఈరోజు మనం మీ పాఠ్య పుస్తకంలోని ఐదవ పాఠంలోని అభ్యసన కృత్యాలను ఎలా చేయాలో చూద్దాం మీరు పేజీ నంబర్ యాభై ఆరు తీసి చూడండి ముందుగా మొదటి సోపానం వినడం ఆలోచించి చెప్పడం ఆ ప్రశ్న పద్యాలను రాగంతో భావంతో చదవండి వాటి భావాన్ని సొంత మాటల్లో చెప్పండి పిల్లలు మీరు ఈ పాఠంలో ఉన్న ఎనిమిది పద్యాలను చక్కగా రాగయుక్తంగా పాడి భావాన్ని చదువుకోండి ఆ ప్రశ్న ధర్మాత్ములు అని ఎవరిని అంటారు ఎవరైనా తనను కోపగిస్తే కోపించక పిసినారితనం లేకుండా తిట్టిన మరలా వారిని తిట్టకుండా అవమానపడినా బాధపడనివాడు ధర్మాత్ముడు తర్వాతి సోపానం ధరళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం ఆ ప్రశ్న కింది వాక్యాలకు సరిపోయే పద్యపాదాలను పద్యాల నుండి వెతికి రాయండి మొదటిది ధనాన్ని రక్షించుకోవడం కన్నా సత్ప్రవర్తన రక్షించుకోవడమే మంచిది సజ్జనులైన వారి కడకువయును వినయమును నివియతెచ్చు తెచ్చు రెండవ వాక్యం అందరూ చదువుకోవాలి దీనికి సరిపడి పద్యపాదం జదువుగ వలయను జనులకు మూడవ వాక్యం అవమానపడిన చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు దీనికి సరిపడి పద్యపాదము బన్నం వడియడం తలపక యున్నతడ చూవే ధర్మజ్ఞుడిలన్ నాలుగవ వాక్యం మనసున నాటుకున్న మాటలు బాధను కలిగించేవి ఎన్ని ఉపాయాలతోనైనా బయటికి రావు దీనికి సంబంధించిన పద్యపాదములు మనమును నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను వెడలునే ఆ ప్రశ్న పాఠంలోని పద్య తాత్పర్యాల ఆధారంగా కింది వాక్యాలను పూరించండి మొదటిది చదువుకోకుంటే డాష్ జ్ఞానహీనుడగును రెండవ వాక్యం ఎదుటివారికి నచ్చే మాటలు మాట్లాడడము డాష్ చెడ్డవాళ్ల లక్షణం మూడవ వాక్యం అన్ని పాపాల కంటే కోపము పిసినారితనం అత్యాస అనేవి గొప్ప పాపాలు నాలుగవ వాక్యం ఇతరులు మేలు చేస్తే పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు ఐదవ వాక్యము ధనము విద్య వంశము అనేవి మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి తర్వాతి ప్రశ్న కింద పద్యపాదాలు సరిచేసి రాయండి పిల్లలు క్రింది పద్యపాదములు తారుమారై ఉన్నవి వాటిని సరిచేసి సరైన రీతిగా ఈ విధముగా రాయవలను తర్వాతి సోపానం ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఆ ప్రశ్న అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏది జవాబు తనను ఇతరులు కోపగించినా కోపించక దూషిస్తే వినట్లుండి ఎదురు మాట్లాడకపోవడం అవమానపడినా చింతించకుండా ఉండటమే గొప్ప ధర్మం ఆ ప్రశ్న ధర్మం తెలిసిన వానికి ఉండవలసిన లక్షణాలేవి జవాబు ఎంత భయంకరమైన శత్రువైనా సరణు అంటూ వస్తే ప్రేమతో కాపాడాలి ఎవరైనా కోపగించినా కోపించక దూషించినా ఎదురు మాట్లాడక అవమానపడినా చింతించకుండా ఉండడం ఇవి ధర్మం తెలిసిన వానికి ఉండవలసిన లక్షణాలు తర్వాతి ప్రశ్న మనసుకు బాధను కలిగించే మాటలు ఎందుకు మాట్లాడకూడదు జవాబు శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటకు తీయవచ్చు కానీ మనసులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకు రావు అందువల్ల మనసుకు బాధను కలిగించే మాటలు మాట్లాడకూడదు ఈ ప్రశ్న చూడండమ్మా మనలో కోపం పిసినారితనం అనేవి ఎందుకు ఉండకూడదు జవాబు కోపం అత్యాస అనేవి గొప్ప పాపాలు అందువల్ల అవి మనలో ఉండకూడదు తర్వాత సోపానం పదజాలం ఆ ప్రశ్న చూడండి కింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని రాయండి మొదటి వాక్యం చూడండి అమ్మా కథల పుస్తకాలంటే రవికి ఎంతో ప్రీతి ప్రీతి అనే పదం కింద గీత ఉన్నది ఈ పదానికి అర్థాన్ని మనం ఖాళీ స్థానంలో రాయాలి ప్రీతి అనగా ఇష్టం రెండవ వాక్యం చదువు వల్ల వివేకము కలుగుతుంది తెలివి జ్ఞానం మూడవ వాక్యం మంచి పనులు చేసేవారిని సజ్జనులు అంటారు సజ్జనులు అనగా మంచివాళ్ళు నాలుగవ వాక్యం పున్నమి రోజు పర్వేందుని కాంతి హాయినిస్తుంది పర్వేందుడు అంటే చంద్రుడు ఐదవ వాక్యం మంచి వచనములు ఆచరిస్తే మేలు జరుగుతుంది వచనములు అనగా మాటలు ఆరవ వాక్యం పిల్లలు చేస్తున్న అల్లరి పనుల వల్ల తండ్రికి క్రోధం వచ్చింది క్రోధం అనగా కోపం ఆ ప్రశ్న చూడండి వాక్యంలో వచనం మారినప్పుడు వాక్యంలో కలిగే మార్పును తెలుసుకున్నారు కదా కింది వాక్యాలలో గీసిన పదాల వచనాలను మార్చి వాక్యాన్ని తిరిగి రాయండి ఉదాహరణకు విద్యార్థులు బొమ్మ దించారు విద్యార్థులు బొమ్మలు దించారు ఇక్కడ ముందుగా బొమ్మ అన్నారు తర్వాత వచనం మార్చి బొమ్మలు అన్నారు ముందుగా మొదటి వాక్యం కొంగ చెరువులోని చేపలు తిన్నది చేపలనే పదం కింద గీత ఉన్నది దీని వచనం మార్చాలి చేప కొంగ చెరువులోని చేప తిన్నది రెండవ వాక్యం రమ్య కథల పుస్తకం చదివింది రమ్య కథల పుస్తకాలు చదివింది మూడవ వాక్యం ఆకాశంలో గాలిపటాలు ఎగురుతున్నాయి ఆకాశంలో గాలిపటం ఎగురుతుంది నాలుగవ వాక్యం వినయ్ లడ్డూ తిన్నాడు వినయ్ లడ్డూలు తిన్నాడు ఐదవ వాక్యం తోటలో మామిడి చెట్టు ఉన్నది తోటలో మామిడి చెట్లు ఉన్నాయి ఈ విధంగా వచనాలు మార్చి రాయాలి ఈ ప్రశ్న చూడండి అమ్మ కింది పదాలు ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అని ఉంది ముందుగా మొదటి పదం ధర్మం మనం ధర్మ మార్గంలో నడవాలి రెండవ పదం శపథం లత పరుగుపందంలో గెలుస్తానని శపథం చేసింది మూడవ పదం అనకువా సీత అణకువుగా మాట్లాడుతుంది నాలుగవ పదం లోభం పిసినారి రంగయ్య పరమలోభి ఐదవ పదం శరణు శరణు అంటూ వచ్చిన వారికి సహాయం చేయాలి తర్వాతి సోపానం సృజనాత్మకత లేదా ప్రశంస ఆ ప్రశ్న పాఠంలో ఏదైనా ఒక పద్యభావం వచ్చేటట్లు కథ రాయండి పిల్లలు మీరు సొంతంగా ఒక కథను రాయండి తర్వాతి సోపానం భాషను గురించి తెలుసుకుందాం ఆ ప్రశ్న కింది అసమాపక సమాపక క్రియాపదాలు ఉపయోగించి వాక్యాలు రాయండి అవి ఏ కాలానికి చెందిన వాక్యాలో తెలిపండి మొదటి క్రియాపదాలు వచ్చి చేసింది ఉదాహరణకు పాప వచ్చి భోజనం చేసింది ఇది భూతకాలం పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది ఇది వర్తమాన కాలం పాప వచ్చి భోజనం చేస్తుంది ఇది భవిష్యత్ కాలంకి సంబంధించిన వాక్యం అమ్మ పని నుండి వచ్చి వంట చేసింది ఈ వాక్యం భూతకాలంలో ఉంది రమ అన్నం తిని సినిమా చూస్తున్నది ఈ వాక్యం వర్తమాన కాలంలో ఉంది మూడవ వాక్యం రవి పాఠం చదివి చూసి రాస్తున్నాడు ఈ వాక్యం వర్తమాన కాలం నాలుగవ వాక్యం అత్త పప్పు రుబ్బి వడలు చేశారు ఈ వాక్యం భూతకాలం ఐదవది అమ్మ సరుకులు తెచ్చి వంట వండుతారు భవిష్యత్ కాలం పిల్లలు ఈ విధంగా వాక్యాలు రాసి అవి ఏ కాలంలో ఉన్నాయో తెలియచేయాలి ప్రాజెక్ట్ పని మీ గ్రంథాలయంలోని ఏవైనా నీతి శతక పద్యాల పుస్తకం తీసుకోండి మీకు నచ్చిన ఏవైనా మూడు నాలుగు పద్యాలను తరగతిలో చదివి వినిపించండి భావాలు చెప్పండి ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసినది మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం